ఓటుకి కోర్టులు కేసుకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు పద్దానుగోవ కోర్టులో విచారణ జరగటం అనేది జరిగింది. గౌరవ న్యాయస్థానం ఈ కేసుని జూలై 24వ తారీఖుకి వాయిదా వేస్తూ గౌరవ న్యాయమూర్తులు చాలా స్పష్టంగా ఆర్డర్లో కూడా రాస్తాము, ఇక దేర్ విల్ బి నో ఫర్దర్ అడ్జెంట్మెంట్స్, ఇక వాయిదాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ కేసులో, జూలై 24 నుంచి మేము ఈ కేసును వింటాము అని చెప్పి ఇవ్వటాన్ని నేను ఒక మంచి శుభపరిణామంగా భావిస్తా ఉన్నా. అయితే ఇక్కడ కొన్ని ఈ తీర్పు రావడానికి కూడా కొన్ని పరిస్థితులని ప్రజల్ని గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మొన్నటి వరకు కూడా అంటే 2015-16లో జరిగినటువంటి ఈ సంఘటన 2017లో నేను అక్కడ హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తరుణం 2017 నుంచి 2024 వరకు 7 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదాలు నడుస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయబట్టే ఇది జరిగింది అనేది నేను ప్రజలను గమనించమని చెప్పి కోరుకుంటూ, దానికి తోడు మళ్ళా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు బాటలో నడిచేటటువంటి రేవంత్ రెడ్డి తయారయ్యాడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా మాకు టైం కావాలండి, మేము ఈ కేసుని గురించి ఇంకా స్టడీ చేసి మేము ఆర్గ్యుమెంట్లు చేస్తాము అని చెప్పి ఇవాళ వాళ్ళ వాదనలు వినిపించారు అని అంటేనే ఏమండి, రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కనపడలేదు కానీ లోకానికి ఒక ఓటుని 5 కోట్ల కొంటూ బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ, కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక ఓటుని 5 కోట్లకు బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన న్యాయవాదులు ప్రభుత్వం తరఫున వాదిస్తూ మేము ఇప్పుడు ఈ కేసును స్టడీ చేస్తాము అని అంటే ఎంత హాస్యాస్పదము, లేదా న్యాయాన్ని తప్పుదారి పట్టించడానికి, రేవంత్ రెడ్డిని కాపాడటానికి, రేవంత్ రెడ్డి మళ్ళా చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే మనిషి కాబట్టి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఈ టైంను కోరుకున్నాడు అనేదాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను అన్న మాటలు కరెక్ట్ కాకపోతే రేవంత్ రెడ్డి అన్న మనిషి ఇవాళ ఎస్ మేము కూడా ఆర్గ్యుమెంట్కి రెడీయే, మీరు ఇవాళ వచ్చినటువంటి ఈ కేసు మేము వాదనలు వినిపిస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు, ఉల్టా ఇవాళ ఈ కేసు వినటానికి లేదు, ఈ కేసును వాయిదా వేయండి అని చెప్పి కోరటం అనేది ఇవాళ ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కూడా ఇలాగనే రేవంత్ రెడ్డి న్యాయవాదులతో కుమ్మక్కయ్యి, ఇద్దరు చంద్రబాబు న్యాయవాదులు రేవంత్ రెడ్డి న్యాయవాదులు ఇద్దరు కూడా కలిసి ఇవాళ వాదించడం, చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కూడా సార్ మాకు ఇంకా టైం కావాలండి, మేము ఇంకా స్టడీ చేస్తామని అని అంటా ఉన్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒక ఓటుని 5 కోట్లకు బేరం కుదుర్చుకుని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆ రోజున దొరికిపోయి 7-8 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఈ కేసును సాగదీయాలి, ప్రజలు ఎలాగూ చూశారు, అయితే ఆ సాక్ష్యాధారాలతో మేమిద్దరం దొరికిపోయాం కాబట్టి వాటి నుంచి శిక్ష నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఆ రోజున ఇద్దరు కలిశారు తెర ముందు, ఈ 7-8 సంవత్సరాల తెర వెనుక కలుస్తూనే ఉన్నారు, ఇప్పుడు తెర ముందు మళ్ళా కలవటానికి ఏకమయ్యారు కాబట్టి ఇద్దరు తరపున న్యాయవాదుల్ని ఏకం చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్లు జరిపారనేది ప్రజలను తెలుసుకోమని చెప్పి నేను కోరుకుంటూ, కానీ గౌరవ న్యాయస్థానం మాత్రం చాలా మంచి ఇవాళ తీర్పునిచ్చింది. ఇవాళ జూలై 24కి మేము దీన్ని వాయిదా వేస్తామన్నాము, కానీ ఆ వాయిదా రోజున మాత్రం జూలై 24న మాత్రం మేము ఇక వాయిదా దీనికి ఇవ్వము, ఇది ఆర్డర్లో రాస్తాము, ఆ రోజు నుంచి ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయితే అని చెప్పి చెప్పటం అనేదాన్ని శుభపరిణామంగా నేను భావిస్తూ, ఆంధ్రాలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓటమి ఆంధ్రప్రదేశ్లో తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవ్వటం ఖాయం, అటు ప్రజా తీర్పులో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు, ఎన్నికైన
ఎన్నికలు జరిగినటువంటి మరుక్షణం జులైలో ఇక్కడ జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్లో సుప్రీంకోర్టులో తిరిగి చంద్రబాబు నాయుడు మళ్ళా ఓడిపోయి శిక్షకి గురవుతాడని, దాని తర్వాత జరిగే పరిణామాల్లో ఇవాళ ప్రజలు చూసినటువంటి వాస్తవాన్ని సుప్రీంకోర్టు తిరిగి దాన్ని బలపరుస్తుందని, రేవంత్ రెడ్డిని కూడా ఈ ఈ కేసులో ముద్దాయిగా తేల్తాడని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యారు కదా సార్, ప్రజలు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు నేతలుగా అనుకుంటున్నారు? ఏమండి అదే అంటా ఉన్నాము, గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒక వ్యక్తిని ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబోయే ముందు సాక్ష్యాధారాలతో దొరికినప్పటికీ కూడా ఎన్నుకుంటా ఉన్నారు అని అంటే, ఒకవేళ ఎన్నుకున్నా కూడా ఆ పార్టీలు వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తా ఉన్నాయి అని అంటే ఆ పార్టీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏందో గమనించమని చెప్పేసి నేను కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీలు నడిచినాయి, ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు, 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. లక్ష కోట్ల అవినీతి అని చెప్పి ఆరోపణలు చేసి ఏ మాత్రం రుజువు చేశారో గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఒకటి అది జరుగుతా ఉంది, ఒకటి. రెండవది, ఛార్జ్ షీట్ మీద ఛార్జ్ షీట్ వేసి అన్యాయంగా 16 నెలలు జైలు శిక్షకి గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎక్కడ ఆడియో వీడియో టేపుల్లో ఇలాంటివి ఎక్కడా కూడా దొరకకపోయినప్పటికీ కూడా, నిర్దోషి అయినప్పటికీ కూడా. కానీ ఇవాళ చూడండి, ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా బుక్ అయినా కూడా, కళ్ళకి కనపడ్డా కూడా ఇద్దరు, ఇంకా ఒక ఆయనేమో సీఎంఐ కూర్చున్నాడు తెలంగాణ రాష్ట్రానికి, ఒక ఆయనేమో ఇంకా నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతూ ఉన్నాడు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్య ఆ రోజున అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని 10 సంవత్సరాలు సెక్షన్ 8 రివిజన్ యాక్ట్ ప్రకారం ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అర్ధరాత్రి పారిపోయి ఆంధ్రాకి రావటం అనే దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారండి. అందుకనే 2019లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించారు, మళ్ళా 24 రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపిస్తారని చెప్పి నేను భావిస్తాను. 7 సంవత్సరాలు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేశారు కాబట్టి ఆలస్యం అంటున్నారు, ఇన్ని చేసిన వ్యక్తిని తీర్పును మేనేజ్ చేయలేరా మీరు? ఏమండి నేను ఆయన వ్యవస్థలను మేనేజ్ చేశాడు అనే మాట చాలా స్పష్టంగా అన్నా నేను. రేపైనా సరే ఏమంటే కాలం ఎల్లకాలం ఒకే రకంగా ఉండరు, అందరూ కూడా అలానే ఉండరు. ఇది ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయింది ఒకటైతే, ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును కూడా గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 24 జూలై జరగబోయే దాంట్లో ఇక మేము వాయిదాలు ఇవ్వము అని చెప్పి ఇది ఆర్డర్లో రాస్తామని కూడా గౌరవ న్యాయమూర్తులు అన్నారు అనే దాన్ని నేను గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఓటుకి కోర్టులు కేసుకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు 14వ కోర్టులో విచారణ జరగటం అనేది జరిగింది. గౌరవ న్యాయస్థానం ఈ కేసుని 24 జూలైకి వాయిదా వేస్తూ గౌరవ న్యాయమూర్తులు చాలా స్పష్టంగా ఆర్డర్లో కూడా రాస్తాము, ఇక దేర్ విల్ బి నో ఫర్దర్ అడ్జెంట్మెంట్స్, ఇక వాయిదాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ కేసులో, జూలై 24 నుంచి మేము ఈ కేసును వింటాము అని చెప్పి ఇవ్వటాన్ని నేను ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ కొన్ని ఈ తీర్పు రావడానికి కూడా కొన్ని పరిస్థితులని ప్రజల్ని గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మొన్నటి వరకు కూడా అంటే 2015-16లో జరిగినటువంటి ఈ సంఘటన 2017లో నేను అక్కడ హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తరుణం 2017 నుంచి 2024 వరకు 7 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదాలు నడుస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయబట్టే ఇది జరిగింది అనేది నేను ప్రజలను గమనించమని చెప్పి కోరుకుంటూ, దానికి తోడు మళ్ళా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు బాటలో నడిచేటటువంటి రేవంత్ రెడ్డి తయారయ్యాడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా మాకు టైం కావాలండి, మేము ఈ కేసుని గురించి ఇంకా స్టడీ చేసి మేము ఆర్గ్యుమెంట్లు చేస్తాము అని చెప్పి ఇవాళ వాళ్ళ వాదనలు వినిపించారు అని అంటేనే, ఏమండి రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కనపడలేదు కానీ లోకానికి ఒక ఓటుని 5 కోట్ల కొంటూ బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ, కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక ఓటుని 5 కోట్లకు బేరం కుదుర్చుకొని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి
గురించి ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన న్యాయవాదులు ప్రభుత్వం తరపున వాదిస్తూ మేము ఇప్పుడు ఈ కేసును స్టడీ చేస్తాము అని అంటే ఎంత హాస్యాస్పదము. లేదా న్యాయాన్ని తప్పుదారి పట్టించడానికి, రేవంత్ రెడ్డిని కాపాడటానికి, రేవంత్ రెడ్డి మళ్ళా చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే మనిషి కాబట్టి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఈ టైంను కోరుకున్నాడు అనే దాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను అన్న మాటలు కరెక్ట్ కాకపోతే రేవంత్ రెడ్డి అన్న మనిషి ఇవాళ ఎస్ మేము కూడా ఆర్గ్యుమెంట్కి రెడీయే, మీరు ఇవాళ ఇవి వచ్చినటువంటి ఈ కేసు మేము వాదనలు వినిపిస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు, ఉల్టా ఇవాళ ఈ కేసు వినటానికి లేదు, ఈ కేసును వాయిదా వేయండి అని చెప్పి కోరటం అనేది ఇవాళ ప్రజలు గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కూడా ఇలాగనే రేవంత్ రెడ్డి న్యాయవాదులతో కుమ్మక్కయ్యి, ఇద్దరు చంద్రబాబు న్యాయవాదులు రేవంత్ రెడ్డి న్యాయవాదులు ఇద్దరు కూడా కలిసి ఇవాళ వాదించడం, చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కూడా సార్ మాకు ఇంకా టైం కావాలండి, మేము ఇంకా స్టడీ చేస్తామని అని అంటా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒక ఓటుని 5 కోట్లకు బేరం కుదుర్చుకుని 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ ఆ రోజున దొరికిపోయి 7-8 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఈ కేసును సాగదీయాలి, ప్రజలు ఎలాగూ చూశారు, అయితే ఆ సాక్ష్యాధారాలతో మేమిద్దరం దొరికిపోయాం కాబట్టి వాటి నుంచి శిక్ష నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఆ రోజున ఇద్దరు కలిశారు తెర ముందు, ఈ 7-8 సంవత్సరాల తెర వెనుక కలుస్తానే ఉన్నారు, ఇప్పుడు తెర ముందు మళ్ళా కలవటానికి ఏకమయ్యారు కాబట్టి ఇద్దరు తరపున న్యాయవాదుల్ని ఏకం చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్లు జరిపారనేది ప్రజలను తెలుసుకోమని చెప్పి నేను కోరుకుంటూ, కానీ గౌరవ న్యాయస్థానం మాత్రం చాలా మంచి ఇవాళ తీర్పునిచ్చింది. ఇవాళ జూలై 24కి మేము దీన్ని వాయిదా వేస్తామన్నాము, కానీ ఆ వాయిదా రోజున మాత్రం జూలై 24న మాత్రం మేము ఇక వాయిదా దీనికి ఇవ్వము, ఇది ఆర్డర్లో రాస్తాము, ఆ రోజు నుంచి ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయితే అని చెప్పి చెప్పటం అనేదాన్ని శుభపరిణామంగా నేను భావిస్తూ, ఆంధ్రాలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓటమి ఆంధ్రప్రదేశ్లో తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవ్వటం ఖాయం, అటు ప్రజా తీర్పులో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు, ఎన్నికలు జరిగినటువంటి మరుక్షణం జూలైలో ఇక్కడ జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్లో సుప్రీంకోర్టులో తిరిగి చంద్రబాబు నాయుడు మళ్ళా ఓడిపోయి శిక్షకి గురవుతాడని, దాని తర్వాత జరిగే పరిణామాల్లో ఇవాళ ప్రజలు చూసినటువంటి వాస్తవాన్ని సుప్రీంకోర్టు తిరిగి దాన్ని బలపరుస్తుందని, రేవంత్ రెడ్డిని కూడా ఈ కేసులో ముద్దాయిగా తేల్తాడని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.